నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం కుమ్మరి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల 29వ తారీఖు కొత్తూరు అంబాపురం నందుగల శాలివాహన సంక్షేమ భవనమునందు వివిధ జిల్లాలలోని కుమ్మరి సంఘాల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. కావున శాలివాహన కుటుంబీకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ ప్రజాపతి, లక్ష్మయ్య, శ్రీరాములు, రామయ్య, రఘురాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఇటువైపు రఘురామయ్య గారు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మేము 2010లో ప్రభుత్వం నుంచి 1 ఎకరము స్థలాన్ని అంబాపురం కొత్తూరు నందు ఈ జిల్లాలో ఉన్నటువంటి కుమ్మరులందరూ కలిసి ఏదైనా ఒక సమావేశమయ్యి మాట్లాడుకోవడానికి మాకు కావాలని అడిగినప్పుడు అప్పటి ప్రభుత్వం 1 ఎకరం స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. 1 ఎకరం స్థలం వచ్చిన తర్వాత నూతనంగా ఒక కమిటీని వెన్నుకొని జిల్లా కమిటీని వెన్నుకొని దాంట్లో మంచిగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకొని దాని ద్వారా వచ్చే కొంత రాబడితో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద కుమ్మర పిల్లల్ని హాస్టల్ సదుపాయాన్ని అలాగే ఉచిత విద్యుత్ని అందిస్తూ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని కొన్ని కుల అభివృద్ధి కోసం, కులస్తుల అభివృద్ధి కోసము కొన్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకునేసి ఆ రోజు ఒక కమిటీని వేసి, జిల్లా కమిటీని వేసి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 2015 నుంచి 2015 సంవత్సరం 5 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుమ్మరన్న ఇంటికి వెళ్ళేసి చందాల రూపంలో వారి ఆర్థిక సహాయాన్ని కోరి వారు అనుమతితో వారు దాన్ని తీసుకునేసి ఆ కళ్యాణ మండపాన్ని ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద ఫంక్షన్ హాల్స్లో టాప్ 10లో ఉండేటట్టుగా అంత పెద్ద దానిగా గొప్పగా కట్టుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మేమందరం కట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయింది దాని ప్రారంభోత్సవం జరిగి. ఏదైతే 2010లో అంటే 15 సంవత్సరాల క్రితము దాని ప్రారంభం నిర్మించడానికి ప్రారంభం శంకుస్థాపన చేసిన రోజు మేము ఏదైతే లక్ష్యాలను, ఉన్నతమైనటువంటి ఆశయాలని నిర్దేశించుకొని దాన్ని నిర్మితం చేసి ముందుకు తీసుకెళ్లామో ఆ లక్ష్యాలు, ఆ ఆశయాలు నేటికి కూడా జరగకపోవడం వల్ల రేపు 29 ఆదివారం రోజున అదే కమ్యూనిటీ హాల్ నందు శాలివాహన సంక్షేమ భవనం నందు ఈ జిల్లాలోని కుమ్మరులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే చేయలేకపోయినటువంటి విధానాల్ని, సహకరించకపోయినటువంటి తీరుని ఇవన్నీ కూడా కులస్తులందరూ కూడా చర్చించుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాలని, ఆ ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ఎలా చేరుకోవాలి అనే దాని మీద కూడా చర్చలు జరిపి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకోసంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్ నందు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుమ్మరన్న కూడా తన హక్కుగా భావించి రేపు 29వ తేదీ 9:30 గంటలకి కొత్తూరు అంబాపురం నందు గల శాలివాహన సంక్షేమ భవనంకు అందరూ వచ్చి ఆ సమావేశంలో పాల్గొని వారి వారి అభిప్రాయాల్ని తెలియజేసి నూతన కమిటీని ఎన్నుకొని మనము ఏదో 15 సంవత్సరాల క్రితం ఏదైతే అనుకున్నామో ఆ ఉన్నత ఆశయాల్ని, ఆ లక్ష్యాల్ని మనం చేరువయ్యి మన కులస్తులు, పేద కులస్తులు, మన కులంలో ఉన్నటువంటి పేదవారికి లబ్ధి చేరే విధంగా కూడా నూతన కమిటీని ఎన్నుకునేదానికి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా ముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా అన్ని ఊర్లు తిరిగి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఎవరికైనా ఈ సమాచారం అందకపోతే దీన్నే ఆహ్వానంగా భావించి మీరు ఆ రోజు అక్కడికి రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. రాజవాడ శశయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలివాహన సంక్షేమ సంఘం. మేము జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసి చందాలు వసూలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మేము అనుకున్నటువంటి కార్యాచరణ అయితే జరగలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఊపిపెట్టి 4 సార్లు చెప్పడం జరిగింది ఆ కమిటీకి. వాళ్ళు వినని కారణంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం 29వ తేదీ నాడు కావున ఆ రోజు అందరికీ జిల్లాలో ఉన్న ఇప్పుడు జిల్లా పత్రికకి మీరు
అన్ని మూలలకి వెళ్తుంది కాబట్టి పత్రికా ముఖంగా అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు 29 నాటికి మా ద్వారా కూడా మీకు ఆహ్వానాన్ని అందజేస్తున్నాం. హలో, దయచేసి మీరందరూ కూడా 12 గంటల పైన ఒకసారి వచ్చి మా కవరేజ్ ఇచ్చి సహకరించవలసిందిగా కూడా మా కులం తరపున మేము మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఆయన పేరు పత్తిపాటి లక్ష్మయ్య గారు, కళ్యాణ మండపంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈయన పేరు శ్రీరాములు గొట్టం శ్రీరాములు గారు, ఆయన కూడా కళ్యాణ మండపంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పత్తిపాటి రామయ్య గారు ఇప్పుడు ఆ కళ్యాణ మండపానికి లీజుకు తీసుకున్న కూడా సహాయపడుతూ ఉన్నారు. అలాగే ఆ కళ్యాణ మండపంలో ఉపాధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అంటే కళ్యాణ మండపానికి సంబంధించిన వారు వివిధ సంఘాల నుంచి, అంటే ఈ రెండు సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు సంఘాల నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.